ఇది ఏఎంసీ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్. విశాఖ సాగరం సమీపాన ఉన్న ఈ కళాశాలలో సీటు పొందాలని వైద్య విద్య అభ్యసించే చాలామంది కోరుకుంటారు. వైద్యరంగంలో ఎంతో పేరు పొందిన కాకర్ల సుబ్బారావు, ఉలిమిరి రామలింగస్వామి, శ్రీపాద పినాకపాణి వంటి వైద్యులు ఇక్కడ విద్యార్థులే. అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ ఇలా 34 విభాగాల్లో విద్యను అందించే ఈ కళాశాలకు 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. మా ఫ్యామిలీ కూడా నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యానని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు అందరికీ. నాకు తెలిసి స్టేట్లో బెస్ట్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, బికాస్ ప్రూఫ్ ఏంటండి, 100 ఇయర్స్ కాలేజ్ అంటే. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైంది ఆంధ్ర మెడికల్ కళాశాల. 1910-1920 మధ్యకాలంలో తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఒక వైద్య కళాశాల పెట్టాలని అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని తెలుగు వాళ్లు కోరారు. 1920లో తెలుగు వారి కోసం మెడికల్ కళాశాల పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అప్పటికే విశాఖలో గోడె సంస్థాన జమీందారులు నిర్మించిన మెడికల్ స్కూలునే కళాశాలగా మార్చారు. దీంతో 1923 జూలై 19న 32 మంది విద్యార్థులతో వైజాగపట్నం మెడికల్ కళాశాల ప్రారంభమైంది. అప్పుడు 32 మందితో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు 250 మంది మెడికల్ స్టూడెంట్స్ పర్ ఇయర్ అకామిడేట్ చేసే స్థాయికి ఎదిగింది. అండ్ మేమందరం బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్, ఈ 100వ సంవత్సరం మేమందరం ఇక్కడ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆంధ్ర మెడికల్ కళాశాలగా ప్రసిద్ధి చెందిన దీని అసలు పేరు వైజాగపట్నం మెడికల్ కాలేజ్. 1927లో వైజాగపట్నం మెడికల్ కళాశాలని ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా మార్చారు. 1936లో ఏయువిసి సిఆర్ రెడ్డి దీని పేరును ఆంధ్ర మెడికల్ కాలేజీగా మార్చాలని మద్రాసు ప్రభుత్వాన్ని కోరారు. 1940లో దీని పేరు మారుస్తూ గెజెట్ విడుదల చేశారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కూడా మాకు స్టూడెంట్స్ ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, అలాగే రాజస్థాన్ నుంచి కూడా కొంతమంది విద్య అభ్యసించడానికి వస్తున్నారంటే ఈ యొక్క వైద్య కళాశాల యొక్క విశిష్టత అది తెలుపుతుంది. పెద్దగా సౌకర్యాలు లేని రోజుల్లో ఇక్కడ చదువుకుని వైద్య రంగంలో ఎదిగిన తాము ఆంధ్ర మెడికల్ కాలేజీకి 100 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఒక భవనాన్ని నిర్మించి బహుమతిగా ఇవ్వబోతున్నామని పూర్వ విద్యార్థులు చెప్పారు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి 45 కోట్ల రూపాయలతో స్టూడెంట్ సెంటర్, లెక్చర్ హాల్, లైబ్రరీ, రీడింగ్ రూమ్, రిక్రియేషన్ రూమ్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా 1.2 ఏకర్స్ ల్యాండ్లో జరుగుతుందన్నమాట. చూడడానికి చాలా మంచి భవనం తయారు చేసి దాన్ని మనం మెడికల్ కాలేజీకి ఇస్తాం. దీని తర్వాత మెయింటెనెన్స్ అంతా కూడా పూర్వ విద్యార్థులు చేస్తుంటారు. తొలి రోజుల్లో సరైన వసతి సౌకర్యాలు లేక మహిళలకు ప్రవేశాలు నిరాకరించిన ఈ కళాశాలలో ఇప్పుడు సగానికి పైగా మహిళలే కనిపిస్తున్నారు.